నెల్లూరు జిల్లా కావలి పాత ఊరు పోలేరమ్మ తల్లి జాతర కలుగులమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తామని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తదుపరి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాతూరు పోలేరమ్మని దర్శనం చేసుకుని జాతర జరిగే ప్రాంతాన్ని డ్రైనేజీ విద్యుత్ తీగలకు సంబంధించి కొత్త స్తంభాలు వేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుల మత పార్టీలకు అతీతంగా కావలి కలుగోలమ్మ తల్లి పాతూరు పులేరమ్మ తల్లి జాతరలు ఘనంగా నిర్వహిస్తామని కావలి ప్రజలు అందుకు సహకరించాలని అలాగే పెద్దవారి సూచనలు మేరకు ఆచారాలు సాంప్రదాయాలు తప్పనిసరిగా పాటిస్తామని ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. కరోనా జాగ్రత్తలతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి బతుకు దూరం పాటించాలని మీడియా ముఖంగా తెలియపరిచారు. అనంతరం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాతర జరిగే ముందు ఉన్న రోడ్డును టెంకాయ కొట్టి కాంక్రీట్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జనగిర్ల మహేంద్ర యాదవ్, ఈతముక్కల మురళీరెడ్డి, వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి, సురేంద్ర, మహేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కావల పట్టణంలోని పాతూరులో నడివీధి పోలేరమ్మ జాతర కార్యక్రమం 5-6 రోజుల కిందట గౌరవ ఎమ్మెల్యే గారు కామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న ప్రారంభించారు. పనులు ప్రారంభించడం జరిగింది. దానిలో ఏర్పాట్లలో భాగంగా పాతూరులో
అమ్మవారి చుట్టూ కానీ పాతూరులో అనేక పోల్స్ కానీ రోడ్డు మీద ఉన్న ఫ్యాచర్స్ కానీ అదేవిధంగా అమ్మవారి చుట్టూ ఉన్న ఆక్రమణలన్నీ కానీ తీపిచ్చడం జరిగింది. వాటన్నిటిని కూడా పనుల్ని మళ్ళా ఒకసారి పరిశీలించడానికి మా ప్రతాపన్న ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడే కూర్చొని ఈ రోడ్లు వేయించడం కానీ పోల్స్ తీయించడం కానీ కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాడు. ఈ పోలేరమ్మ జాతర కావలి నియోజకవర్గంలోను నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో అందరికీ తెలిసే విధంగా ప్రతిష్టాత్మకంగా బాగా చేయాలి అనే ఉద్దేశంతో మా ప్రతాపన్న ఈ పాతూరులో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కానీ ప్రతి ఒక్కరూ పిల్లలు లేడీసు పెద్దలు కానీ అందరూ చాలా 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 సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఒక ఎమ్మెల్యే కూడా చేస్తాడా అనేది మా అందరికీ ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ జాతర కార్యక్రమాన్ని చాలా సంతోషంగా అందరూ జరుపుకునేదానికి ప్రతాపన్న ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అన్న చూడటానికి పరిశీలించడానికి వచ్చాడు. ఒకసారి అన్న కూడా మాట్లాడతారు దీని గురించి. ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో పాత ఊరిలో జరుగుతున్న ఈ పోలేరమ్మ జాతర ఉత్సవాలు ముఖ్యంగా 16 సంవత్సరాల కిందట ఈ జాతర అనేది చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు కానీ రైతాంగం కానీ అందరూ కూడా ఈ ఉత్సవాలు చేయాలని నిర్ణయించిన మీదట పెద్దగంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ జాతర జరిగింది, ఆనాడు మేమంతా కూడా చూడటం జరిగింది. ఈరోజు మళ్ళా 16 సంవత్సరాల తర్వాత ఈ ఉత్సవం జరుగుతుందంటే చాలా సంతోషపడుతున్నారు ప్రజలంతా కూడా, కావలి పట్టణ ప్రజలంతా కూడా. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పార్టిసిపేట్ ప్రత్యక్షంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ చేస్తున్నారు. దానికి తగిన ఏర్పాటన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పెద్దగంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆచార నియమాలకి కట్టుబడి ఎక్కడక్కడ పొరపాట్లు లేకుండా ఏ విధంగా చేస్తారో అవన్నీ కూడా ఆచరించాలని కూడా పెద్దలకి చెప్పున్నాము. వాళ్ళంతా కూడా దగ్గరుండి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. యువత అంతా కూడా ముందుకొచ్చింది, యువత కూడా ముందుకొచ్చి వాళ్ళు చెప్పిన విధంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు అందరిని కూడా సమావేశపరచడం జరిగింది. దానికి సంబంధించిన ఆ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ కొంచెం కాంక్రీట్ వర్క్స్ కావచ్చు, డ్రైనేజ్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ ముఖ్యంగా షిఫ్టింగ్ చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అంతేకాకుండా ఈరోజు కలుగొగమ్మ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారు వచ్చేటప్పుడు, కలుగొగమ్మ మాత వచ్చేటప్పుడు కూడా ఈ వైర్లు అన్నీ కూడా అడ్డం లేకుండా వీలైనంత వరకు ఈ రోడ్డు మీద ఉన్న పోల్స్ కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి, వాటన్నింటినీ కూడా పెద్ద పోల్స్ వేయిస్తూ ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఆ మాత, ఆ పోగగమ్మ, అదేవిధంగా కలుగొగమ్మ యొక్క ఆశీర్వాదాలు కావలి నియోజకవర్గానికి, కావలి నియోజకవర్గ ప్రజలకి, పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. పాత ఆచారాలన్నింటినీ కూడా మన పిల్లలకి తెలియజేసే విధంగా ఈరోజు చేయాలన్నదే మా అందరి ఉద్దేశం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేయాలా. దానికి అందరి సహకారం, ప్రతి ఒక్కరి సహకారం కూడా తప్పకుండా ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు మనం సుజావుగా సాగేదానికి, జరిగేదానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ముందుకొచ్చి చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్, డ్రైనేజ్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ క్యూ లైన్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ కావచ్చు,
सांस्कृतिक कार्यक्रम इकड़ दीन मुख्य कार्यक्रम चूस दाखी मुझे पेदल वेंकट गारु अदे विधा शिवरांगड़ कावचु इपकुंट कुटुंब कावचु अदे विधा जनगल महेंद्र यादव कावचु अदे विधा मुगि रेड्डी कावचु इतमुक्कल चंदु चंद्रशेखर कावचु अदे विधा इक्कड चाला मंदि पेद्दलु वेंकटरेड्डी इंका इदंता चाला मंदि वच्चिनारु अंदरि पेरु चेप्पगनि परिस्थिति अंदरु प्रति ओक्करु कुलालकु अतीतंगा मतालकु अतीतंगा प्रति ओक्करु कूडा ई कार्यक्रमंलो పాల్గొంటున్నందుకు చాలా సంతోషం తప్పకుండా దీని విజయవంతం చేద్దాం అదే విధంగా ప్రజలు కూడా కరోనా అనేది ఉంది కాబట్టి కొంచెం నియమ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరిని కోరుతున్నాం థాంక్యూ థాంక్యూ మచ్